బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఐలమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ఐలమ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. जोहार सागल ऐलम्मा जोहार 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 सागल ऐलम्मा जोहार जोहार ఈ రోజు మన సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దీనికి ఇంత పెద్ద ఎత్తున మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు సాకలి ఐలమ్మ జయంతి నిర్వహించడం ఒక గొప్ప కారణం గొప్ప గర్వ కారణం. మనం చూస్తున్నాం గత ప్రభుత్వాలు ఉండే 7 సంవత్సరాల ముందు ఎవ్వరు కూడా మన తెలంగాణ వీరనారులది వీరులది గాని ఎవ్వరు కూడా పండుగ చేయలేదు. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ వచ్చినాక పెద్ద ఎత్తున సాకలైలమ్మది ఒక వీరనారి భూమి ముక్తి కోసం దొరల దగ్గర పనిచేస్తూ బానిసలుగా ఉంటూ పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించేందుకు పోరాడిన వీరనారి మన సాకలైలమ్మ. ఆమెనే మనమందరం కూడా ఆదర్శం తీసుకొని తెలంగాణ పోరాటం కూడా మనం సాధించుకున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున రజకులకు కానీ వాళ్ళందరికీ కానీ ఒక స్వాతంత్రం వచ్చినట్టయింది. ఈరోజు రజక సోదరులకు కానీ బీసీలకు కానీ పెద్ద ఎత్తున వాళ్ళకందరూ కూడా ఇన్ని దినాలు వాళ్ళు నీళ్ళు ఉండకపో బట్టలు ఉతుకుదామంటే ఒక కరెంటు ఉండకపో ఇస్తిరి పెట్టలకు ఏముండకపో అసుంటిది. ఇప్పుడు అంతా కూడా పెద్ద ఎత్తున పెద్ద మనసుతోటి గొప్ప మనసుతోటి మన సీఎం కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా డ్రై క్లీనర్ మిషన్లు ఇచ్చి ఉతికేటందుకు కానీ ఎండబెడతందుకు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మిషన్లు ఇచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా కరెంటులో కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకందరూ కూడా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి బట్టలు ఉతికేందుకు కానీ ఆరేసుకుంటేందుకు కానీ ఇస్తిరి చేసేందుకు కానీ వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున బీసీ అసోసియేషన్ తరపు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనం అందరం కూడా ఆ వీరనారిది ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మహిళా సోదరమని అంత పెద్ద ఎత్తున పోరాటం చేసి జయించి ఆమె విముక్తి కలిగించింది కాబట్టి ఆమెకు అందరం కూడా మనం ఈరోజు జోహర్లు ఆమెకు జయంతి రోజు అర్పిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సాకలి ఐలమ్మ.